ఏంటి, నేను విన్నది నిజమేనా? ఏమన్నా తాళి తెంపేసిందా? అవును. తెంపేయడం ఏంటి, దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఎంత ప్రేమించావు నువ్వు, నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు. నీ వాల్యూ తెలుసా దానికి? అందరు వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు. పోని సత్యదాన్ని పోని, దరిద్రం వదిలిపోయింది, ఒళ్ళు కొవ్వు పట్టింది దానికి. నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా? ఆగలేకపోతున్నావా? సత్య గుర్తొచ్చేస్తున్నాడా? దా ముగ్గురం కలిసి కాపురం చేద్దాం. దా దా. ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నాం, తర్వాత కట్టేసుకుంటాం. మొగుడు పెళ్ళాలన్నాక 100 జరుగుతాయి. అసలే వయసులో ఉన్నా, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది. టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో. లైఫ్ లో ఉంది అనుకుంటా అండి, అన్ని జరుగుతాయా? మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు, దొరకలేదు. అండ్ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి. వీ హావ్ టు మూవ్ ఆన్ అండి, మూవ్ ఆన్. ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువ చేస్తున్నాడేమో. మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా? ఎప్పుడు దబాంగ్ 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 అంటే అలా, అప్పుడప్పుడు పీకేన్ కూడా చూడాలి కదా. ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివండి, ఇప్పుడు వెళ్దామంటే తోడు కూడా ఎవరు లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. Excuse me. Yes. 2 tickets. యవత్రాది అంత బాగుంది. అదే నేను చెప్పాను కదరా జ్యోతిలక్ష్మి అని. అదే నాకు అది కావాలరా. ఆడెవడో బుక్ చేసుకున్నట్టున్నారా? వదిలే. ఏమందరా, ప్రింట్అవుట్ తీస్తున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇవాళ అది నాకు కావాలి. ఈ రోజు కాడు బుక్ చేసుకున్నట్టున్నారా? వదిలే. నువ్వేమైనా చెప్పు, దాన్ని అస్సలు వదలబుద్ధి కావటం లేదు. చూడు, దీనికి నువ్వు ఎంత ఇచ్చావో తెలీదు, ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా, దాన్ని నాకు ఇచ్చి. చూడండి, మీరేదో పొరపాటు పడుతున్నారు. షీఈస్ మై వైఫ్. వైఫా? అది ఎవరి వైఫ్ కాదన్నా, అందరికి 5,000 ఎక్స్ట్రా ఇస్తా, దాన్ని వదిలే. ఏమ్రో పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే. ఏంటే నీకు పెళ్ళైందా? ఏది తాలిపుడు చూపించు, చూపించు, చూపించు. చల్ దిగువే దిగు. డోంట్ టచ్ మై వైఫ్. వీళ్ళ కొట్లే సత్యం, ముందు వారి సంగతి చూడు. చేస్తారా మీరు? దొంగతనాలు చేస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? రైట్.
వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసి మొత్తం కక్కించండి రా. ఓకే సార్. ఈ దొంగనాయాలని మా ఎస్ఐ గారి గుర్తుపట్టలేకపోయారు, మీరు బలి పెట్టేశారండి. తీసుకోండి మేడం. నో థ్యాంక్స్. ఒకసారి రైడ్ లో నేను ఇదే పోలీస్ స్టేషన్ కు వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు. ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు. పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా? ఇస్తారు, కానీ నీకే అది అర్థం కావట్లేదు. తాళి తెంచి పడేసు. నువ్వు తెంచినా ఉంచినా నువ్వు నా దానివి. నీతోనే ఉంటా, నీతోనే చేస్తా, నువ్వు నాతోనే చేస్తావు. లేదు సార్. లేదనే ఆన్సర్ ఏంట్రా? ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావురా, నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారా? కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్. వేరే అమ్మాయిని పంపిస్తానని చెత్త ఆన్సర్లు చెప్పకరా. ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు? నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా? లాస్ట్ 24 డేస్ లో 4 కంట్రీస్ తిరిగానరా? ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదురా. జ్యోతి లక్ష్మిని మీరు ఇంకా మర్చిపోండి సార్. మర్చిపోవాలా? ఏంట్రా ఎవరుకుంటున్నారా నన్ను? విత్ హూమ్ యూఆర్ టాకింగ్? ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది? అసలు నీ బాస్ ఎవరో చెప్పరా? మీ బాస్ ఫోన్ చేసి కనుక్కుంటాను. సార్ 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 ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్, ప్లీజ్. అరే నేను ఎవరో తెలుసా నీకు? అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటో తెలుసా నీకు? అసలు దావూద్ ఇబ్రహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు? తెలీదు. నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడు రా. కాల్ కూడా కల్లా మిస్టర్ కాల్ ఇస్తే వెంటనే వచ్చి మంటలు చేస్తాడ్రా. చెప్పు, చెప్పరా ఎవ్వడ్రా మీ బాసు? నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నోడిని. మోసం చేస్తే నేం చెయ్యాలి గాని నువ్వెవడరా? ఏమో మళ్ళీ ఆయన పంపించాలి కదా. మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి. సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను. మంజు బాయ్, ఇలారా ఇలారా. మన హీరో హీరోయిన్లు ఎక్కడున్నారేంట్రా? ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా? అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది? అసలు కంపెనీ ఉందా లేదా? నీ మాకి వాట్లాగడాలా సాలిని? నమస్తే అన్న, ఎప్పుడొచ్చావు? హౌ ఆర్ యు మ్యాన్? ఫైన్ అన్న. హౌ ఈజ్ యువర్ హెల్త్? పెట్ జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి ఎలా ఉందిరా? బాగానే ఉందనా? ఓసారి పిలువు.